లాలా దైవము లాలా ధర్మ ధర్మము లాలా దైవము లాలా అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధర్మ ధర్మములాలా దైవములాలా. ప్రాణం పోయినా ఆయన సంధ్యావందనం మాత్రం మాండండి. సంధ్యావందనం ఒకటి చాలు. సంధ్యాహీన అశుచి. సంధ్యావందనం చేస్తాడండి ఆయన. సంధ్యావందనం మాన్ర ఆయన. అదొక్కటి చాలు. పది మందికి మార్గదర్శకత్వం వహిస్తుంది. నువ్వు చేసే మంచి పని నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అది పది మందికి ఆదర్శం అవుతుంది. ఆచరణ లేకపోతే ఇబ్బంది. కానీ ఒక్క విషయం గమనించాలి, గురువు దగ్గరికి వచ్చేటప్పటికే ఆచరణ కలిగిన గురువు ఉంటాడు, ఆచరణ లేని గురువు ఉంటాడు. కానీ ఇద్దరూ గురువులే. ఇది తేడా. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒక గురువుకి ఆచరణ ఉండదు, ఒక గురువు ఆచరిస్తాడు. ఆచరణ లేదని గురువు ఆచరణ లేనివాడు కాబట్టి గురువు కాడని అనకూడదు. ఎందుకో తెలుసా? నేను ఆత్మ అని 24 గంటలు ఆత్మగానే నిలబడిపోయేటటువంటి స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. భగవాన్ రమణులు ఉన్నారు, ఆయనకి ఒంటి మీద బట్ట కూడా అక్కర్లా. ఏదో 10 మంది అయ్యా అలా బాగుండదండి, ఓ గోచి పెట్టుకోండి, మీకంటే సర్వం బ్రహ్మం, మాకు మాత్రం తేడాలు ఉన్నాయి, ఓ గోచి పెట్టుకోండి అంటే పెట్టుకున్నారు. ఆయన పెట్టుకుని తిరుగుతూ ఉండేవారు. ఆయన్ని మనం ఎప్పుడో మనవి చేశా, అయ్యా రాత్రి బాగా నిద్రపోయారంటే ఓ ఇది నిద్రపోయిందన్నారు. ఆయన దీన్ని చూసేవారు వేరుగా, ఈ శరీరం వేరు నేను వేరు. కాబట్టి ఆయన మహాజ్ఞాని. అందుకని ఆయన సంధ్యావందనం చేయలేదు. రమణ మహర్షి సంధ్యావందనం చేయలేదండి, నేను మానేశానండి అనకూడదు. ఎప్పుడూ జీవితంలో ఇద్దరిని అనుకరించరాదు. జ్ఞానిని అజ్ఞానిని ఇద్దరిని అనుకరించకూడదు. ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మహాజ్ఞానిని అనుకరించరాదు. రామకృష్ణ పరమహంస మహాజ్ఞాని, కంఠంలో రాచపుండు పుట్టింది. అన్నం మింగలేకపోతుంటే వివేకానందుడు పిలిచి, అయ్యా మీతో కాళికాదేవి మాట్లాడుతుంది కదా, అమ్మా అన్నం తినలేకపోతున్నానమ్మా అని చెప్పకూడదా, తినే అవకాశం కల్పిస్తుంది కదా అన్నారు. అలా అంటావా, అడగమంటావా, అడుగుతానుండు అని లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు. ఏమందమ్మన్నారు వివేకానందుడు, ఇన్ని కంఠాలతో తింటున్నది నువ్వు కాదా అని అడిగిందన్నారు. అంటే అంతటా ఉన్నది ఒక్క ఆత్మ. ఆయనలా మనం ఉండగలవా? ఆయనలా నువ్వు ప్రవర్తించగలిగితే చెప్పు, నువ్వు సంధ్యావందనం మానేయచ్చు. జ్ఞానిని అనుకరిస్తే, గోచీ పెట్టుకుంటే రమణ మహర్షి అవుతాడా? అవలేడు. రమణ మహర్షిలా నీకు జ్ఞానం వచ్చేస్తే నువ్వు ఏం చేశావన్న దానితో ఇక సంబంధం ఉండదు. అప్పుడు ఇక కర్మతో సంబంధం ఉండదు. ఉష్ణోగ్రతని కల్పించగలిగిన యంత్రాన్ని పెట్టారు. హీటర్ అంటే మీకు తేలిగ్గా అర్థమవుతుంది. మంచం కింద హీటర్ పెట్టారు. హీటర్ పెడితే తెల్లవారి శిష్యులని వాళ్ళనేవారు అందరూ వచ్చారు. వచ్చి చూసేటప్పటికీ భగవానుల శరీరం అంతా బద్దలైపోయి నెత్తురు చుక్కలు చుక్కల కింద పైకి తట్టు కట్టింది. డాక్టర్లు వచ్చి గుండెలు బాదుకుని, అయ్యయ్యో ఈ శస్త్రచికిత్స చేసినప్పుడు అలా పెట్టకూడదు, ఎవరు పెట్టారన్నారు. ఎవరో పెట్టిన వాళ్ళు ముందుకు వచ్చి, అయ్యో మాకు తెలియదండి చలిగా ఉందని పెట్టామని. అయ్యా మీకు ఇంత బాధ కలిగినప్పుడు శరీరం బద్దలైపోతుంటే రక్తం చుక్క చుక్కలుగా వస్తుంటే మమ్మల్ని పిలవచ్చుగా, వచ్చి తీసేస్తాం కదా, అయితే మీరే తీసేయచ్చుగా, ఎందుకండి అలా పెట్టి కూర్చున్నారు మరి అని అడిగారు. ఆయన అన్నారు చాలా తాపీగా, దీనికి బాగుంటుందని వాళ్ళు పెట్టారు, దీనికి బాగుండదని వాళ్ళు అంటున్నారు, ఇది బాగులేదని బద్దలైపోయింది, నేను మూడూ చూస్తున్నానన్నారు. నువ్వు అలా అనగలిగితే సంధ్యావందనం మానేయచ్చు. అలా అనలేను అంటే సంధ్యావందనం చేసి మెట్లెక్కి ఆ స్థాయికెళ్ళు. అందుకే జ్ఞానిని అనుకరించరాదు. నువ్వు అని నేను అన్నప్పుడు నేనేదో జ్ఞానినని మీరు అజ్ఞానులని నేను అంటున్నాను అనుకోకండి. మాట మాట్లాడేటప్పుడు ఎదురుగుండా ఉన్న వాళ్ళతో మాట్లాడడం అని ఒక లక్షణం ఉంటుంది. యథార్థానికి నా దృష్టిలో మీ అందరూ జ్ఞానులు, నేనే కట్టకడపటి వాడిని. అందుకే బాగా అర్థమవుతుంది, చెప్పిస్తే జీర్ణం అవుతుందని ఈశ్వరుడు నాతో చెప్పిస్తున్నాడు, మీతో వినేటట్టు చేస్తున్నాడు. మీరు అని ఎందుకంటుంటానంటే అది ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఉద్వేగంతో అలా వస్తుంది ఆ మాట, అంతేకాని అవతల వారిని కించపరచడం కాదు దాని ఉద్దేశ్యం. కాబట్టి జ్ఞానిని అనుకరించరాదు. అజ్ఞాని వాడికి ఏం తెలియదు, నేను పెట్టనండి తద్దినం అంటాడు, ఆయన పెట్టట్లేదండి నేను మానేస్తాను అనకూడదు. అజ్ఞానిని అనుకరించరాదు, జ్ఞానిని అనుకరించరాదు. మరి ఎవరిని అనుకరించాలి? శాస్త్రమెరిగి పాటించేవాడిని అనుకరించాలి. ఎప్పటి వరకు? నువ్వు పండేవరకు. అందుకే పండిపోవడం అని ఒక మాట.
పంటలు వేసుకున్నారండి అంటారు. పరమపద సోపానపటం ఆడుతున్నారు, ఆయన పండిపోయాడండి అంటారు. పండిపోవడం అంటే రంగు మారిపోవాలి. రంగు మారిపోయి లోపల గట్టిగా ఉన్న పదార్థం పీశలమైపోయి పుల్లది వగరుది తీపిగా అయిపోయి తనంత తాను ముచికను వదిలేయాలి. అది పండిపోవడం. సాధన చేసి 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 అన్నిటినీ చూసి నేను ఈ శరీరం కాదు ఆత్మని అని పండిపోయి దీన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టడం ముచికని వదిలిపెట్టి కింద పడిపోవడం. అందుకే పండిపోయాడండి ఆయన జీవితంలో అంటారు. ఆయన పండిపోయాడండి అంటారు. పంటలు వేసుకోండి అంటారు. పంట పండిందంటారు. పండ పండుట అన్న తెలుగు మాట వెనక అంత సంస్కార బలం ఉంది. కాబట్టి జ్ఞానిని అనుకరించకూడదు, అజ్ఞానిని అనుకరించకూడదు. తాను గురుస్థాయిలో తాను ఆత్మగా నిలబడగలిగిన 10 మందికి ఆదర్శంగా ఉండడం కోసమని కిందకి దిగొచ్చి శాస్త్రాన్ని యథాతథంగా ఆచరించి చూపిస్తారు కొంతమంది పెద్దలు. అలా చూపించిన వాడెవరో ఆయన నీకు చాలా తేలిగ్గా దొరుకుతాడు, పట్టుకోవడానికి అనుకరించడానికి దొరుకుతాడు. ఆయనలా బ్రతకాలని తెలుస్తుంది. ఆయన అలా బ్రతుకుతాడు కాబట్టి మనం ఎలా బ్రతకాలో ఆయన చెప్పింది సత్యం అని తెలుస్తుంది. ఆయన ఆచార్యుడు. అందుకని ఆచార్య శ్రేష్ఠో గురువునాం, గురువులందరిలో శ్రేష్ఠుడెవరంటే ఆచార్యుడు. అంటే దాని ఉద్దేశ్యం మిగిలిన వాళ్ళు తక్కువని కాదు, వాళ్ళు కూడా గొప్పవాళ్లే. ఏదో ఆచార్య శబ్దం ఉన్న వాళ్ళకన్నా ఆచార్య శబ్దం లేని వాళ్ళు తక్కువ అని సిద్ధాంతం కాదు, మనకు అందడం కష్టం. నేను మీతో ఒక ఉదాహరణ చెప్తాను, మీకే అర్థమైపోతుంది. రామకృష్ణ పరమహంసని శిష్యులు పల్లకీలో తీసుకెడుతున్నారు కలకత్తాలో సాయంకాలం వేళ. వేశ్యలందరూ విటుల కోసమని బయటికి వచ్చి నిలబడ్డారు. రామకృష్ణ పరమహంస ఎందుకో తెర తీసి చూశారు. వీధిలో నిలబడి ఏదో విటులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న వేశ్యలు కనపడ్డారు. అమాంతమైన పలకీలోంచి ఇంతకీ దూకేశారు. దూకేసి పరిగెత్తుకు వెళ్ళిపోయి అందులో ఒక వేశ్యని గట్టిగా పట్టేసుకుని ఆమె కాళ్ళ దగ్గర తల పెట్టేసి కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకుని ఉద్వేగంతో మాట్లాడేస్తున్నారు. శిష్యులు వెళ్ళి గబగబా పట్టుకుని తీసుకొచ్చి పల్లకి ఎక్కించి, అయ్యా రండి రండి బాగుండదు అప్రతిష్ట కూడాను, ఇది ఎక్కడ దరిద్రం అండి అని చెప్పి పల్లకి ఎక్కించి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన ఒళ్ళంతా చెమట పట్టి ఉద్వేగంతో ఉన్నారు. ఆశ్రమానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, అయ్యా మీకు తగిన పనే ఇది, పల్లకీలో శిష్యులు మోసి తీసుకెడుతున్నావా, తెర తీసి చూసి పల్లకి దూకేసి వెళ్ళిపోయారు ఆ వేశ్యల దగ్గరికి, ఏమిటండి ఆ చేష్టితో అన్నారు. ఆయన అన్నారు, వాళ్ళు వేశ్యలా, నాకు కాళికామాతలా కనపడ్డారే, అమ్మా అని పరిగెత్తుకెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడ్డానే అన్నారు. ఆయనకి భార్యలో కూడా కాళికాదేవి కనపడింది, ఆయనకి వేశ్యలో కాళికాదేవి కనపడింది. రాణి పూలదండలు గుచ్చుతున్నప్పుడు, పూలదండ కడుతున్నప్పుడు మనసులో రేపు చెప్పవలసిన తీర్పు గురించి ఆలోచిస్తుంటే అర్థమై చెంప మీద కొట్టారు గుళ్ళో కూర్చొని అవే ఆలోచనలని. ఆయన సర్వకాలముల యందు బ్రహ్మముతో రమిస్తారు. అటువంటి సద్గురువు రామకృష్ణ పరమహంస. ఆయనతో నేను కూడా అలా ప్రవర్తిస్తానంటే రామకృష్ణ పరమహంసను అవుతానా? అవను. నేను క్రమక్రమంగా క్రమక్రమంగా సాధన చేసి పండిన నాడు, నేను ఆత్మ అన్న స్థాయిలో నిలబడిన నాడు, అప్పుడు నాకు అంతటా బ్రహ్మమే కనపడుతుంది, నామరూపాత్మకమైన జగత్తు కనపడదు. అది యజుర్వేదం యొక్క గొప్పతనం. నమ చౌరాయచ శిష్ప్యాయచ భైమ్యాయచ శిఖత్యాయచ ప్రవాహ్యాయచ అంది. అంటే నమ చౌరాయచ ఓ శివా మీరే దొంగ, అది అభిషేక మంత్రానికి అర్థం. తెల్లవారులేస్తే ఆవు పాలు పోసి ఏం చెప్తామంటే, అయ్యా దొంగ మీరే. శివుడు ఎంతో సంతోషిస్తున్నాడు దానికి. నమ చౌరాయచ ఓ దొంగగారు నమస్కారం. ఏమిటి దొంగ అని పిలవడం ఏమిటి శివుణ్ణి అంటే? దాని అర్థం సరే అనేక అర్థాలు ఒక్క అర్థం చెప్తా. దొంగ అంటే ఏదో నేను ఇంటికి వెళ్ళి నా వాచి తీసి అలా పెట్టి లోపలికి వెళ్ళాను అనుకోండి, కాళ్ళు కడుక్కోవడానికి ఎవడో వచ్చి వాచి పట్టుకుపోయాడు. ఇప్పుడు నేను గబగబా వీధిలోకి వెళ్ళి దొంగ 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 అని అరిచాను అనుకోండి, సామాన్యుణ్ణి. నేను నా వాచి పట్టుకుపోయాడు ఎవరో వచ్చి అని గుర్తించగానే పరమ సంతోషంతో గబగబా కాసిన అక్షతలు పట్టుకొచ్చి అక్కడ వేసి సాష్టాంగ నమస్కారం చేశాననుకోండి, ఇందుకురా వాచి ఎత్తుకుపోతే అక్కడ అక్షతలు వేసావంటే, అయ్యా ఇంతకుముందు నాకు వాచి ఇచ్చినవాడు ఉన్నాడు పరమాత్మ, వాడు నాకు ఈ వాచిని బహూకరించాడు, వాడిది వాచి, కొన్నాళ్ళు పెట్టుకోరా కోటేశ్వరరావు అన్నాడు. ఇప్పుడు నాకన్నా అవసరం ఉన్నవాడు ఎవడో ఉన్నాడు, ఒరే నేను వాడికి ఇవ్వడానికి పట్టుకుపోతున్నాడని పట్టుకుపోయాడు. నాకు చెప్పి పట్టుకెళ్ళక్కర్లేదు, ఆయన వస్తువు ఆయనది, నాకు చెప్పకుండా పట్టుకుపోయాడు కాబట్టి దొంగలా కనబడ్డాడు. ఆయన వచ్చాడు యజమాని పరమేశ్వరుడు దొంగ రూపంలో వచ్చి ఇక్కడి నించుని వెళ్ళాడు, ఆయన నించున్న భూమి అక్షతలేసి నమస్కరించానన్నాడు. వాడిది జ్ఞానం. అది రావాలని పాలు పోసి నమ చోరాయిచా అన్నవాడు సామాన్యుడు. అది జ్ఞానం అన్న మాటకు అర్థం అది. అంత స్థాయిలో ఉంటుంది, విస్తృతిలో పైన అంత స్థాయిలో నిలబడుతుంది. ఆయన జ్ఞాని గురువు.
ఆ గురువు ఆచరించవచ్చు ఆచరించకపోవచ్చు ఆయన ఇష్టం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉన్నారు, సన్యాసాశ్రమ నియమాన్ని తూచా తప్పకుండా పాటించారు. కాలినడకన నడవాలి సన్యాసి అంతే, ఆయన ఎప్పుడూ తన జీవితంలో వాహనం ఎక్కల. ఆఖరికి 90 సంవత్సరాల వయసు అయిపోయిన తరువాత కూడా సత్యదండాన్ని చేత్తో పట్టుకుని రిక్షా కుడి చేత్తో పట్టుకుని రిక్షా నడిపిస్తుంటే దాన్ని పట్టుకుని నడుస్తూ వెళ్ళిపోతుంటే ద్రవిడ దేశంలో వెళ్ళిపోతున్న బస్సులు కార్లు ఆపి చెప్పులిప్పి కిందకి దిగి రహదారులకు రెండు పక్కల జనం చేతులు చాపి సాష్టాంగం చేస్తే మధ్యలోంచి నడిచి వెళ్ళిపోయారు. ఆయన ఇక నడవరు అని గుర్తేమిటంటే ఆయన చిట్ట చివర 90 సంవత్సరములు 94 ఏళ్ళు 95 ఏళ్ళు వచ్చిన తర్వాత కాంచీపురం తిరిగి వచ్చి కామాక్షి దేవాలయానికి ప్రదక్షిణం చేసి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి పీఠంలోకి అడుగు పెడదామని రిక్షామించి చెయ్యి తీశారు. ఠప్ అని ఆ చక్రం యొక్క గాలి పోయింది. ఇక ఆ తర్వాత ఆయన బయటికి రాల, మౌనంలో ఉండిపోయి శరీరం త్యాగం చేసి బ్రహ్మీభూతులయ్యారు. అందుకే అటువంటి స్థితిని పొందినటువంటి మహాపురుషుల్ని రెండు పేర్లతో పిలుస్తారు. వాళ్ళు ఇక్కడ ఉండగా ఇక్కడే వాళ్ళు మోక్షాన్ని పొంది ఉంటారు. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా ఉండి అన్నీ వింటుంటారు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని చెప్తున్న దాన్ని మహాస్వామి వింటూ ఉంటారు. ఆయన అంతటా నిండి నిబిడీకృతమై ఉంటారు. ఆచరించి చూపించారు. భీష్ముడు తండ్రికి తద్దినం పెడుతున్నాడు. తద్దినం పెడుతుంటే శంతన మహారాజు పొంగిపోయాడు, నీలాంటి కొడుకు రానాకని చెయ్యి చాపాడు. పెట్టు పిండం నా చేతిలో పెట్టన్నాడు. భీష్ముడు అన్నాడు, నాన్నగారు మీకు నా మీద చాలా ప్రేమ ఉండి ఉండవచ్చు, కానీ శాస్త్రంలో శరీరం విడిచిపెట్టిన తండ్రి చేతిలో కవళం పెట్టకూడదు, చెయ్యి వెనక్కి తీయండి, దర్భల మీద పెడతానన్నాడు. శాస్త్రాన్ని యథాతథంగా ఆచరించాడు కాబట్టి భీష్మాచార్య. నువ్వు లెక్కలు చెప్పు, లేకపోతే విజ్ఞాన శాస్త్రం చెప్పు, ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తే ఆచార్య. అదొకటి వదిలేసి మిగిలినవి ఏం చెప్పు కాదు. ఆచార్య అంటే ధర్మశాస్త్రమును ఆచరించి లోకమునకు ప్రమాణమైన వాడు. వాళ్ళందరూ ఆచార్యులు. అందుకని ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్య ఇప్పుడు వాళ్ళు మనకి ప్రమాణములవుతారు. వాళ్ళలా బతకండి, వాళ్ళలా నడవండి, వాళ్ళలా ప్రవర్తించండి, వాళ్ళలా నడవడి పెంచుకోండి, ధర్మ మార్గంలో నడిపిస్తారు వాళ్ళు. కాబట్టి ఆచార్య పురుషులు అంటారు. దేశిక అని ఒక మాట తోటకాచార్యుల వారు శంకర భగవత్పాదులను ఉద్దేశించి చేశారు. దేశిక దేశిక అన్న పేరుతో భవశంకర దేశిక మే శరణం అంటుంటారు. ప్రతి శ్లోకం చివర అంటారు ఆ మాట. ఇప్పటికీ శంకర భగవత్పాదులకి నమస్కారం చేస్తే తోటకాష్టకంతో. తోటకాచార్యుల వారు శంకరాచార్యుల వారి దగ్గర ఉన్న ప్రధానమైన నలుగురు శిష్యుల్లోనూ కొంచెం తక్కువ మేధస్సు ఉన్నవారు, కానీ గురువుగారికి విశేషమైనటువంటి సేవ చేసేవారు. అంత పెద్ద బుద్ధి పాఠం ఉన్నవాడు కాదు, ఆయన కోసం పాఠమాపాలా మొదలుపెట్టేయండి అన్నారు పద్మపాదాచార్యుల వారు. ఓహో, సాటి శిష్యుడి పట్ల ఇంత అమర్యాదతో ప్రవర్తిస్తున్నాడు, అహంకారంతో ఉన్నాడు పద్మపాదాచార్యుల వారని శంకరాచార్యుల వారు అనుగ్రహించారంటే ఒక్కసారి ఆయన ఇలా చూశారు. గురువు తలుచుకుంటే కంటి చూపుతో అనుగ్రహించగలడు. ఒక్కసారి ఇలా అనుగ్రహించారంతే తోటకాచార్యుల వారికి ఎక్కడ లేని విద్వత్తు వచ్చింది. అంతే శంకరుల దగ్గరికి వచ్చి అష్టకం చేశారు. అందులో శంకరాచార్యుల వారి స్వరూపం ఏమిటో చెప్పారు. మీరు శివుడు అని చెప్పారు. చెప్పి నన్ను కరుణతో పాలించండి, నేను దీనుణ్ణి అంటూ ప్రతి శ్లోకం చివరా కూడా భవశంకర దేశి కమే శరణం అంటూ సాష్టాంగం చేశారు. ఇప్పటికీ అందుకే తోటకాష్టకం చదివితే వొంగి నేల ముట్టుకుంటారు. దేశిక అంటే భవశంకర దేశిక మే శరణం, శంకర దేశికులు. దేశిక అంటే దిశను చూపించువాడు. ఎలా ప్రయాణం చేస్తే ఈశ్వరుణ్ణి చేరుతావో ఆ దిశని చెప్పగలిగిన వాడెవరో ఆయన దేశికుడు, గురువు. అందుకని శంకరాచార్యుల వారికి దేశిక అని పేరు వచ్చింది. అధ్యక్ష అని ఒక మాట, గురువుకి అధ్యక్షుడు అని పేరు. ధర్మశాస్త్రం తెలియని వాడు అధ్యక్షమేం వహిస్తాడు? ఆధ్యక్షము అంటే సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది యజుర్వేదం. సభాపతి సభ రెండూ శివస్వరూపమే. అందులో సభాపతి సభనంతటిని నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? అక్షి తన కంటి చూపుల చేత నడిపిస్తాడు. ఆయన చూస్తుండగా వికృత చేష్టితములు ఎవడు చెయ్యడు. ఆధ్యక్షం వహించిన వ్యక్తి ఉన్నాడు, ధర్మశాస్త్రం తెలుసున్నవాడు, శిక్షిస్తాడు. అందుకనే ఆయన కన్నులతో శాసిస్తాడు. అందుకే గురువు అన్ని వేళలా మాట్లాడక్కర్లేదు. గురువుగారు కూర్చునుంటే చాలు. అలా గురువుగారు శిష్యుల వంక చూస్తుంటే ఒక్కొక్కసారి జ్ఞానం అభ్యస్తుందంతే.
జరిగింది యథార్థంగా. భగవాన్ రమణ మహర్షి విరూపాక్ష గుహలో ఉండగా అందరూ వెళ్ళి అడిగారు దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం చెప్పండి అని. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు అలా అడిగేవారు, ఆయన చెప్పేవారు కాదు. ఒక మహాశివరాత్రి నాటి రాత్రి 9 గంటలకు అడిగారు ఆయన. ఇలా శిష్యులందరి వంక చూస్తూ కూర్చున్నారు. అందరూ ఆయన వంక అలాగే చూస్తూ ఉండిపోయారు. తెల్లవారింది, అందరికీ దక్షిణామూర్తి స్తోత్ర భాష్యం వచ్చేసింది. ఆయనే నోరు విప్పల మౌనవ్యాఖ్యని మౌనవ్యాఖ్యతోనే చెప్పేశారు. అది గురువు అంటే. కాబట్టి గురువు ఆధ్యక్షం వహిస్తాడు. అధ్యక్ష అంటే కంటి చూపులతో పరిపాలన చేస్తాడు. అధ్యాపకుడు, అధ్యాపకుడు అంటే ఏది చదవాలో అది చదివిస్తాడు. చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. మీరేం చదువుకున్నారు కాదు, ఏ చదువైనా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేట్టు చేస్తాడు గురువు. అది అధ్యాపకుడు అంటే. లెక్కలు నేర్పుతాడు, తప్పు కాదు. లెక్కలు నేర్పి ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్తాడు. ఎలా? 100,000, 10,000, 100,000, 10,000,000, 10,000,000 ఏదో ఆ తర్వాత బోల్డ్ అంతంత పెద్ద పెద్ద సంఖ్యలు. ఊరే ఇంత పెద్ద సంఖ్యలు ఉన్నాయి ఈశ్వరుడి సృష్టిలో, ఎన్ని చీమలు ఉన్నాయో లెక్క పెట్టగలిగినంత పెద్ద సంఖ్య నీ దగ్గర ఉందా? ఎందుకు వచ్చింది నీ గణిత శాస్త్రం? నా దగ్గర ఉన్న గణిత శాస్త్ర పరిజ్ఞానం పరమేశ్వరుడి సృష్టిని లెక్క పెట్టడానికి పనికిరాలేదని వంగిపోయినప్పుడు నువ్వు నేర్చుకున్న లెక్కలు కూడా ఈశ్వరుణ్ణి చేరడానికి పనికొచ్చాయి. అధ్యాపక అయ్యేటప్పుడు ఏది నేర్పినా ఈశ్వరుడి వైపుకి తీసుకెళ్తాడు. అందుకే గురువు వినీతుడు, శిష్యుడు వినేయుడు. మొట్టమొదట వినయం నేర్పుతాడు. అసలు విద్య అన్న మాటకు అర్థం ఏమిటంటే తెలుసుకొనుట. ఒక అర్థం విద్ అంటే తెలుసుకొనుట. రెండవ అర్థం ఏమిటంటే నాకేమీ తెలియదని తెలుసుకొనుట. ఏమీ తెలియనప్పుడు నాకు తెలియంది ఏమిటంటాడు. సరస్వతీదేవి విషయంలో ఉన్న విశేషం ఏమిటంటే నీకు తెలియదు అన్నాను అనుకోండి, మీ కోడి తెలిసి ఏమిటంటాడు. లక్ష్మీ కటాక్షంతో ఉన్న పేచీ ఏమిటంటే మీ దగ్గర చాలా ఉందండి అన్నాను అనుకోండి, అబ్బే వడ్డీకి సరిపోతుందండి అంటాడు. లక్ష్మీ కటాక్షం ఉందిరా అంటే ఒప్పుకోడు, సరస్వతీ కటాక్షం లేదురా అంటే ఒప్పుకోడు. అది మనిషి నైజం. నాకేం తెలుసండి అనగలగాలంటే చాలా తెలిసి ఉండాలి. కొన్ని తెలుసుకుంటే నాకేం తెలుసురా, ఎన్ని గ్రంథాలున్నాయి, ఎంత మంది ఋషులు ఎన్ని చదువుకున్నారు, ఎన్ని తెలుసుకున్నారు, ఎన్ని దర్శనాలు, ఎంతమంది మహానుభావులు, ఇక నా జీవితం ఏం సరిపోతుంది అవన్నీ చదవడానికి. చదవడానికే చాలంది, అనుష్ఠానం ఎప్పుడు చేయను, అనుభవంలోకి ఎప్పుడు తెచ్చుకోను. అయ్య బాబోయ్ నాకేం తెలుసండి అంత మాట్లాడకండి, మహాప్రభో నాకు అన్నీ తెలుసు అనకండి, నాకేం తెలియదు అంటాడు. బాగా తెలుసున్నవాడి లక్షణం నాకేమీ తెలియదని వినయంతో ఉండడం. సీతమ్మ తల్లి సుందరకాండలో హనుమని పిలిచి, ఏమయ్యా ఇంతమంది వానరులు వచ్చి ఆ సముద్రం ఒడ్డున ఉండిపోయారు కదా, నువ్వు ఒక్కడివే కదా వచ్చావు, రేపు రామరావణ యుద్ధం జరిగితే ఎంతమంది వానరులు వస్తారయ్యా అంది. ఆయన అన్నారు, మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతితిత్ర వనౌక సహా మత్త ప్రత్యవర కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మా నీకు తెలుసు కదా, రాణివాసంలో ఉన్నటువంటి మహారాణుల దగ్గరికి పంపించేటప్పుడు ప్రభువులు తమ దగ్గరున్న వాళ్ళల్లో అందరికన్నా పనికిమాలిన వాడెవరో వాడిని పంపిస్తారు. అమ్మా సుగ్రీవుడు నన్ను పంపించాడంటే నాతో సమానులు, నాకన్నా అధికులు ఉన్నారు కానీ నాకన్నా తక్కువ వాళ్ళు లేరమ్మా అన్నారు. అంతే తప్ప నిజమేనమ్మా, వాళ్ళందరూ కాళ్ళు తప్పు కూర్చున్నారమ్మా, నేను ఒక్కడిని వచ్చాను చూద్దాం అని అనలేదు ఆయన. అది వినయం. అందుకే హనుమ పాదములు పట్టుకుంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం అక్పటత్వంచ హనుమ స్మరణాత్ లభేత్. ఆయన పాదాలు పట్టుకుంటే లభిస్తుంది బుద్ధి, వినయం, అంతటి వినయం. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరింతటి మహాపురుషులు, మిమ్మల్ని జగద్గురువు అని సంబోధన చేద్దాం అనుకుంటున్నామన్నారు. అంటే ఆయన అన్నారు, నేను జగద్గురువుని కాకపోవడం ఏమిటి, నేను జగద్గురువునే, మీరు సంబోధించక్కర్లేదు అలాగా, నేను జగద్గురువే, జగద్గురు పరమ మహాస్వామి వారు అనక్కర్లేదు. నేను జగద్గురువుని ఎందుకో తెలుసా, జగద్గురు బహువ్రీహి సమావాసం, జగత్తుకి గురువైన వాడు, విశేషణ పూర్వత కర్మధారయ సమావాసం, జగత్తు గురువుగా కలిగిన వాడు, ఈ జగత్తంతా నాకు గురువే, ఇంతమందిని చూసి నేను ఎన్ని నేర్చుకుంటున్నానో కాబట్టి జగద్గురువుని గాను జగత్తు గురువుగా కలిగిన వాడిని. అది ఆయన వినయం. కాబట్టి గురువు చేత శిక్షింపబడతాడు, ఇంద్రియములు శిక్షింపబడ్డవాడు కాబట్టి శిష్యుడు. శిష్యుడు అంటే పాఠం చెప్పడానికి వచ్చినవాడు, పాఠం విని వెళ్ళిపోయిన తర్వాత గురువుగారికి పేర్లు పెట్టేవాడు వాడుగాడు. వెనక్కి ఓ మహానుభావుడు పుస్తకం రాశాడు, ఎమ్మెల్యే ఆత్మకథ అని. అందులో ఐశ్వర్యవంతుడు తెలియక ఏదో పిల్లవాడికి ఓ ఉపాధ్యాయుడిని పెడతాడు లెక్కలు నేర్పమని. లెక్కలు నేర్పమని పెడితే పాపం ఆయన ఏదో 3లోంచి 4 పోదు కాబట్టి పక్క నుంచి ఒకటి అప్పు తెచ్చుకో అంటే, పంతులు గారు మీరంటే తెచ్చుకోవాలి కానీ నాకేం కర్మ, నీ తెచ్చుకోనన్నాడు.
పూన్న మా పంతులు గారి కోసం తెచ్చుకున్నాను అనుకో, మా పంతులు గారి కోసం ఒకటి అప్పు తెచ్చాను, ఒకటనగా పది, మీకే రాదు లెక్కలు, ఒకటనగా పది ఏంటి, 10 రూపాయలు ఇచ్చి ₹1 ఇచ్చి 10 అంటే ఒప్పుకుంటారా అన్నారు. నీకు నేను లెక్కలు చెప్పలేనని వెళ్ళిపోయాడు. కాబట్టి అఘాయి చెప్పండి. వినయం ఉన్నవాడెవరో, ఇంద్రియములు శిక్షింపబడిన వాడెవరో వాడు శిష్యుడు. గురువు యొక్క పేరెత్తేటప్పటికి ఇంద్రియములు అదుపులోకి రావాలి. ఆయన పేరెత్తిన, ఆయన మూర్తి కనపడిన, ఇంద్రియములు చటుక్కున వెనక్కి రావాలంతే. కన్ను చూడకూడంది చూడదు, మనసు స్మరించదు, చెవి వినదు, అమ్మో గురువుగారు. ఆయన పేరు గుర్తొచ్చేటప్పటికి ఉలిక్కి పడతాడు. ఇంద్రియములను శిక్షించుకుని గురువు ముందు కూర్చున్నవాడెవడో, ఇంద్రియములు నిగ్రహించడం శమతమాదులు నేర్చుకున్నవాడెవడో వాడు శిష్యుడు. అందుకే శంకరాచార్యులు వారు షట్పదీ స్తోత్రం చేస్తూ అవినయమపనయ విష్ణోహో అని మొదలుపెట్టారు. నా అవినయాన్ని తీసేసి వినయాన్ని కటాక్షించు అన్నారు. మొదట అసలు వినయం నేర్పిన వాడెవరో ఆయన గురువు. అటువంటి గురువు అధ్యాపకుడు, చదువు నేర్పుతాడు. ఉపాధ్యాయుడు ఆయనకే ఒక పేరు. ఉపాధ్యాయుడు అంటే లౌకికంగా అర్థం చెప్పాలి అంటే కొంత ద్రవ్యాన్ని జీతంగా తీసుకుని పాఠం చెప్పినవాడు కాదు. కాదు, ఉపాధ్యాయుడు అంటే ఉపేధ్య అంటే నాటకీయంగా ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు, కొడుక్కి ఉపనయనం చేసి తండ్రి చెప్తున్నట్టు. ఉపేధ్య తస్మాత్ అధీయత. ఉపేధ్య అంటే వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళు. తస్మాత్ ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అధీయత నేర్చుకో, చదువు ఆ మహానుభావుడి దగ్గర నేర్చుకో అని తండ్రి ఉపనయనం చేసి కొడుకుని ఎవరి దగ్గరికి చేయి చూపించి పంపిస్తున్నాడో నేర్చుకోమని, ఎవరు వేదం చెప్తున్నాడో ఆయన ఉపాధ్యాయుడు. ఒక అర్థం. ఇన్ని గురువుకే అర్థాలు. ఇన్ని పేర్లతో పిలవబడేటటువంటి వాడు గురువే. ఆ గురువే అనేకమైనటువంటి క్రియాకలాపముల చేత ఇన్ని పేర్లతో పిలువబడుతూ ఉంటాడు. అయితే గురువు శిష్యుడికి ఉపదేశం చేయడానికి ఉండేటటువంటి క్రమానికే ఉపదేశము, దీక్ష అని రెండు పేర్లు. మీరు చూడండి, మీకు తేలిగ్గా అర్థమవ్వాలంటే, ఏదో ఇంటి మీద ఒక పెద్ద నీళ్ల తొట్టు ఉంటుంది, దాని నిండా నీళ్లు ఉంటాయి. మొహం కడుక్కోవడానికి కాసిన నీళ్లు కావాలనుకోండి, వెళ్ళి అందులో దూకుతానా, లేదా దానికి అన్నం పెడతానా? ఏదో ఓ గదిలో, ఓ స్నానాల గదిలోనో ఎక్కడో చిన్నది మర ఉంటుంది, దాన్ని ఇలా తిప్పాననుకోండి కాసిన నీళ్ళు వస్తాయి. ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా, ఎంత లావుగా కావాలంటే అంత లావుగా, అవి పెట్టి మొహం కడుక్కుంటా. పైన నీళ్లు ఈ సన్నగొట్టం ద్వారా వస్తాయి. భగవంతుని యొక్క అనుగ్రహము గురువు ద్వారా వచ్చేటప్పుడు ఏ క్రమం చేత అందుతుందో దాన్ని దీక్ష అని, ఉపదేశము అని పిలుస్తారు. ఇది అనేక క్రమములలో ఉంటుంది. గురు శిష్య సంబంధంలో అనేక క్రమాల్లో ఇది ప్రకాశిస్తుంది. దీక్ష ఇందులో మీరు చూడండి, మంత్రోపదేశం చేశారు అంటారు. మంత్రోపదేశం చేయడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి దీక్షాక్రమం. అందులో అన్ని వేళలా ఒకలాగే ఉపదేశం చేస్తారు అని ఉండదు. ఒకటి కుక్కుట దీక్ష అంటారు. కుక్కుట దీక్ష అంటే స్పర్శ దీక్ష. ఇందులో చాలా అద్భుతమైనటువంటి క్రమం ఏమిటంటే, గురువు తన పాదాన్ని శిష్యుడి యొక్క తల మీద ఉంచుతాడు. ఒకనకొకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి దక్షిణామూర్తి స్తోత్ర భాష్యం చేసిన ఒక మహాపండితుడు ఆయనకి చూపించాడు. ఆయన చదివి చాలా మురిసిపోయి నీకేం కావాలని అడిగారు. శ్రీవారి పాదం నా తల మీద పెట్టాలన్నాడు. అబ్బో పెద్ద కోరిక కోరావు, రేపు శుక్రవారం తలస్నానం చేసి కామాక్షి దర్శనం చేసిరా, గాయత్రి చేసి అన్నారు. 10,000 మాటలు గాయత్రి చేసి కామాక్షి దర్శనం చేసుకొచ్చాడు. అప్పుడు మహాస్వామి పాదం పెట్టారు. అంతేగాని కనబడ్డ ప్రతివాడికి 5,000 10,000 బుచ్చుకు పాదాలిట్టే గురువులు గారు. గురువు అంటే ఎవరినో జీవితంలో ఒక్కసారి అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించి ఆ మహానుభావుడు అంతటి విద్వాంసుడు కనుక ఆయన కోరిక తీర్చారు. ఆ స్పర్శక్రమంతో అనుగ్రహించేటటువంటి దాన్ని కుక్కుట దీక్ష అంటారు. కుక్కుటము అంటే కోడి. కోడి గుడ్డు మీద కూర్చుంటుంది. ఎంత అమరికగా కూర్చుంటుందంటే కోడి చాలా బరువుగా ఉంటుంది. గురువు అంటే బరువు. బరువు అంటే దాని ఉద్దేశం ఎన్ని కిలోలు అని రక్కండి. బరువు అంటే నేను లఘువు అని అర్థం. ఆయన మా గురువు గారండి అన్నాను అనుకోండి, నేను లఘువు గారినండి అని అర్థం. లఘువు అంటే తేలిక, గురువు అంటే బరువు. ఆయన నాకు గురువు అంటే నాకన్నా అన్ని విధాలా ఆయన పెద్దవాడు. వయసులో చిన్నవాడైనా సరే ఆయనకిన్నో తెలుసు. ఆయన ఆచరణ తెలుసున్నవాడు, ధర్మం తెలుసున్నవాడు, అనుష్ఠాన బలం ఉన్నవాడు, ధర్మము చెప్పగలిగిన వాడు. అందుకని ఆయన నాకు గురి, ఆయన ఎందున్నది. అందుకని ఆయన నాకు గురువు అంటే నాకన్నా బరువు, నే లఘువు అంటే ఆయనకన్నా చిన్నవాడిని, అనుసరించవలసిన వాడిని. కాబట్టి ఇప్పుడు కోడి బరువుగా ఉంటుంది, గుడ్డులో ఉన్న పిండం
చాలా తేలిగ్గా ఉంటుంది. గుడ్డు పెంకు గట్టిగా కూర్చుంటే పగిలిపోతుంది. కానీ కోడి పెట్ట కాళ్ళు ఇలా ఇలా కదుపుతూ వచ్చి మెల్లగా దాని కడుపు వెళ్ళి గుడ్డుకు తగిలేటట్టు రెక్కలు రెండూ పక్కన పెట్టి ఎప్పుడు కొక్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 
కూర్చుని తన కడుపు యొక్క వేడి గుడ్డు యొక్క పెంకుకు తగిలి ఆ పెంకు యొక్క వేడి చేత గుడ్డు లోపల ఉన్న పిండము పొదగబడి ప్రాణం పోసుకుంటుంటే ఆ ప్రాణం పోసుకుంటున్నటువంటి పిండము యొక్క వైభవాన్ని స్పర్శ చేత గ్రహిస్తూ ఆ ఆనందంతో కన్నులు రెండు ఇలా రెప్పలు మూసి కూర్చుంటుంది. అలా కోడి కూర్చోగా కూర్చోగా లోపల ఉన్న పిండము పొదగబడి పిల్లయ్యి పెంకు పగిలి పైకొస్తుంది. అజ్ఞానంతో ఉన్నటువంటి శిష్యుణ్ణి తన స్పర్శ చేత అనుగ్రహించి మంత్రోపదేశం చేసి మాయా అన్న పెంకు పగలగొట్టి పూర్ణత్వాన్ని పొంది శిష్యుడు భక్తి జ్ఞానములన్న రెక్కలతో ఎగిరిపోయేటట్టు అంతటా నిండిన పరబ్రహ్మమైన ఆకాశమునందు ప్రయాణం చెయ్యగలిగిన స్థితిని స్పర్శ చేత కల్పించగలిగిన దక్షుడు కుక్కుట దీక్ష అంటే స్పర్శ దీక్షా తత్పరుడైన గురువు. దానికి ప్రతీక గురుమండల రూపిణి అయిన కామాక్షి పరదేవత. అందుకే అమ్మవారు గురుమండల రూపిణిలో స్పర్శ దీక్షకి ప్రతీక. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్య లహరి చేస్తూ శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయ అంటారు. అమ్మా నీ శ్రీపాదములను నా తల మీద ఉంచు అంటారు. అది కుక్కుట దీక్ష స్పర్శ దీక్ష అంటారు. ధర్మ ధర్మ మూలాలా దైవ మూలాలా ధర్మ ధర్మ మూలాలా